ఇలా చూడు అక్షయ్. చెప్పండి. ఇప్పుడు నువ్వు నీ కథ చదువు. నేను చెప్పబోయే కథ పేరు గుడ్డోడు ఇంకా కాలు లేనివాడు. ఒక ఊర్లో విష్ణు అనే పేరుతో ఒక అతను ఉన్నాడు. అతనికి ఒక కాలు మాత్రమే ఉంది. అతను నడవడానికి చాలా కష్టపడేవాడు. నడవడం అతనికి చాలా కష్టంగా అనిపించేది. ఒకరోజు అతను ఏదో పని మీద పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే దారంతా రాళ్లతోనూ చెట్లతోనూ నిండి ఉంది. అందువల్ల అతను చాలా జాగ్రత్తగా ఎంతో నిదానంగా వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే దారిలో విష్ణు దృష్టి దారి పక్కనే కూర్చున్న ఒక గుడ్డివాడి మీద పడింది. అతను మెల్లగా ఆ గుడ్డివాడి దగ్గరికి చేరుకుని అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. మిత్రమా, నీ పేరేంటి? సూర్దాస్. అలాగా, నా పేరు విష్ణు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేనిప్పుడు పక్కనే ఉన్న సుందరవాడి గ్రామానికి వెళ్ళాలి. అలాగా, నేను అక్కడికే వెళ్ళాలి. అయితే సంతోషం, నాకు తోడు దొరికింది. ఇలా చూడు సూర్దాస్, నేనేం చెప్తున్నానో దాన్ని జాగ్రత్తగా విను. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అది మన ఇద్దరికీ ఉపయోగపడుతుంది. అంటే నాకేం అర్థం కాలేదు, ఏంటా మార్గం? ఇలా చూడు, నేను కుంటివాణ్ణి, అందువల్ల సరిగ్గా నడవలేను. నువ్వేమో చూడలేవు. నన్ను నీ భుజాలపైన కూర్చొని తీసుకువెళితే నేను నీకు దారి చూపిస్తాను. దానివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓ అలాగా, ఇక మనిద్దరి సమస్య కూడా తీరిపోతుంది. ఏమంటావు? సుర్దాస్కి ఆ ఆలోచన బాగా నచ్చింది. అతను విష్ణుని తన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. విష్ణు చెప్పిన ప్రకారం సుర్దాస్ నడవసాగాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ గమ్యానికి చేరుకున్నారు. అలాగే వాళ్ళిద్దరి లోపాలను వాళ్లకి అనుగుణంగా తెలివిగా ఉపయోగించుకున్నారు. మొదటిసారిగా వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు ఒకరితో ఒకరు స్నేహం చేయడం వల్ల వాళ్లకున్న లోపాలని జయించి త్వరలోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. వాళ్ళ గ్రామంలోని బజారుకి బయలుదేరారు. ఒరి సూర్దాస్, అలా చూడు, ఆ చెట్టు కింద గట్టులాంటిదేదో కనిపిస్తూ ఉంది. అలాగా వెళ్ళి అదేంటో చూద్దాం పద. త్వరగా ఎటుపక్క వెళ్ళాలి? నేరుగా వెళ్ళు. సరే. వాళ్ళిద్దరూ ఆ చెట్టు దగ్గరికి చేరుకోగానే సుర్దాస్ భుజాల మీద నుంచి విష్ణు కిందకి దిగాడు. అతను ఆ మూటను తీసుకుని దాన్ని విప్పి చూశాడు. చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. వావ్, ఓరి దేవుడా! ఏమైంది? అరే సూర్దాస్, ఈ మూటలో బంగారు ఆభరణాలున్నాయి. ఏంటి, నువ్వేమంటున్నావు? ఇచ్చేయ్, ఆ మూట నాకే ఇచ్చేయ్. బలేవాడివే, అదెలా కుదురుతుంది? ఈ బంగారు నగల మూట పైన నాకు మాత్రమే అధికారం ఉంది. ఏమన్నావు? ఇలా చూడు, నువ్వే న్యాయం చెప్పు. ఒకవేళ ఈ బంగారు నగల మూట గురించి నేను నీకు చెప్పుండకపోతే ఈ మూట సంగతి నీకసలు తెలిసేదే కాదు. కాని మిత్రమా, నేను గాని నిన్ను ఇక్కడికి తీసుకురాకపోయింటే ఈ మూట నీకంటి కనిపించేదా? చెప్పు చూద్దాం. ధన వ్యామోహంలో పడి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడ్డం మొదలు పెట్టారు. వాళ్ళు ఇద్దరూ కూడా ఆ మూటని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.
సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను వాళ్ళిద్దరూ గొడవ పడటం చూసి దగ్గరికి వెళ్లాడు. అతను వాళ్ళిద్దరి వాదన విని బాగా అర్థం చేసుకుని ఏమన్నాడంటే, మిత్రులారా, మీకు ఈ బంగారు ఆభరణాలు ఒకడి కంటి మూలంగాను ఇంకొకటి కాలు మూలంగాను దొరికింది. అందువల్ల దీనిపై మీ ఇద్దరికి సమానమైన హక్కు ఉంది. ఇంకో విషయం, మీరిద్దరూ ఇలా గొడవ పడడం అసలు కొంచెం కూడా బాగోలేదు. మీకు దక్కాల్సిన బంగారం మీ ఇద్దరికి సరిసమంగా దొరుకుతుంది. కానీ దీనికంటే ఎక్కువగా మీ ఇద్దరి స్వచ్ఛమైన స్నేహమే గొప్పది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీరిద్దరూ ఒకరికొకరు సహాయపడతారు. విష్ణు, సుర్దాసులు వాళ్లు చేసిన తప్పుని తెలుసుకున్నారు. ఆ వ్యక్తి చెప్పిన మాటల్లో నిజాన్ని తెలుసుకుని ఆ వ్యక్తి చెప్పిన ప్రకారమే ఆ నిధినిద్దరూ సమానంగా పంచుకున్నారు. తిరిగి స్నేహితులయ్యారు. మళ్లీ ఎప్పుడూ స్నేహితులుగానే ఉన్నారు. ఇక జీవితాంతం వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా చూడండి పిల్లలు, ఈ కథ విని మీరు ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నావు తాతయ్య? చెప్తాను చెప్తాను. ఎప్పుడు మిత్రులు కలిసే ఉండాలి. ఒకరికి ఒకరు ఎప్పుడు సహాయం చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా పిల్లలు?